ఒక రాష్ట్రం పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థని చూస్తే చాలు. ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ పనితీరు సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి రెండు కొలమానాలు ఉన్నాయి. మొదటిది జిఎస్డిపి వృద్ధి రేటు, రెండోది తలసరి ఆదాయం. చంద్రబాబుని 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చిత్తుగా ఓడించి ఇంటికి పంపినప్పుడు మన రాష్ట్రం జిఎస్డిపి వృద్ధి రేటులో దేశంలో 22వ స్థానంలో ఉంది. అదే జగనన్న వచ్చాక 2021-22లో ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందో తెలుసా? దేశంలో 1 స్థానంలో ఉంది. చంద్రబాబు హయాంలో 2019లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయంలో దేశంలో 17వ స్థానంలో ఉంటే, జగనన్న అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ను 1 రాష్ట్రాలలో ఒకటిగా నిలిపారు. ఇక తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉండటం విశేషం. ప్రభుత్వ ఉద్యోగాలు విషయానికి వస్తే, చంద్రబాబు తన 5 పాలనలో ఇచ్చిన మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 34,108. జగనన్న ప్రభుత్వం ఇప్పటి వరకు 4,93,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది. అందులో పర్మనెంట్ ఉద్యోగాలు 2,13,662. ఎన్నికల మేనిఫెస్టో అంటే మన జగనన్నకు ఓ పవిత్ర గ్రంథం. అందుకే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99% నెరవేర్చి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారు మన జగనన్న. మా నమ్మకం నువ్వే జగనన్న. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగనన్న. మా నమ్మకం నువ్వే జగనన్న. మా నమ్మకం నువ్వే జగనన్న. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగనన్న.